పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కి కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. నా జీవితం నిజమో కాదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నిజం. ఈ పోరాటం నాకు నా మనసుకి మధ్య జరుగుతుంది. చివరికి ఓడిపోతానేమో అని అనిపిస్తుంది. వస్తున్నాడు రా, రే ఉండరా బాబా. ఓకేనా? ఆడు మాట్లాడేంతవరకు మనం ఏం మాట్లాడద్దు. సరే. హాయ్ రా. వినయ్ని మీరేమైనా చూసారా? లేదురా. ఎందుకు? 1 వీక్ నుంచి కనిపించట్లేదు. మా ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు. అవునా? ఏమైంది వాడికి? చాలా డిప్రెషన్లో ఉన్నాడు. మరీ అంత సెన్సిటివ్ అయితే ఎలారా? 1 వీక్ బ్యాక్ మిమ్మల్ని కలిశాడంట, నిజమేనా? కలిశాడు. ఆ రోజు కూడా ఫుల్గా తాగి మాతో గొడవ పెట్టుకున్నాడు. అప్పటి నుంచి వాడండి చెరకొచ్చి వాడు ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయట్లేదు. సరే, నువ్వేలా చెప్పొచ్చు కదరా వాడిని తినగా ఉండమని. ఐఎమ్ సారీ రా సూర్య, మొన్న జరిగిన దానికి వాడు అలా రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సిందేమో. ఒకవేళ వాడు ఎక్కడైనా కనిపిస్తే నాకు కాల్ చేయండి ప్లీజ్. ఓకే. ఏమంటారు వీడికి? ఏంటి బాబాయ్, నువ్వు అప్పుడే పని చేస్తాం? ఏం లేదురా, ఈరోజు పనులు ఎవరు రాలేదు. వాతావరణం చూస్తుంటే వర్షం పడేలా ఉంది. రోజు రోజుకి పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. అన్నట్టు కిరణాలా ఉన్నాడు. బాగున్నాడు రా. వాడు మీలాగే తిరిగేవాడు, ఏమైపోతాడో అని భయపడేవాడిని. వాడంతటి వాడే ఉద్యోగం వెతుక్కొని నేను బెంగళూరు వెళ్తాను నాన్న అని వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు ఖాళీగా ఉంటారా, మీరు కూడా ఏదో ఉద్యోగం చూసుకోవచ్చు కదా. ఎక్కడ బాబాయ్, వెళ్ళిన ప్రతి చోట డబ్బులు అడుగుతుంటాయి. బాగా బలిసినాడు, రికమెండేషన్ చేయించుకుంటున్నాడు. ఇగో ఇలా ఆలోచించడమే మానేయండి, నిజాయితీగా మీ ప్రయత్నం మీరు చేయండి. చేస్తే ఖచ్చితంగా ఏదో రోజు మీ చదువు తగ్గ ఉద్యోగం వస్తుంది. అన్నట్టు అడుగుదామని మర్చిపోయాను, ఆ వినయగాడు ఏంట్రా వారం కిందట ఒంటరిగా పిచ్చోళ్ళగా వైన్ షాప్ దగ్గర కనిపించాడు? అవును బాబాయ్, వాడి కోసం అడుగుదామని వచ్చా. అవునా? వాడు ఎందుకు ఇలా తయారయ్యాడు? లవ్ ఫెయిల్యూర్ అయింది బాబాయ్. అనుకున్నాను ఇలాంటిదో అయిందని. పైగా బిజినెస్ కోసం అని ఎక్కువ వడ్డీకి అప్పు కూడా చేసినట్టున్నాడు. అవును బాబాయ్. అసలే ఆ రంజిత్ గారు డేంజర్ గారు రా, తీసుకుని డబ్బులు ఇవ్వకపోతే చంపినా చంపేస్తాడు. మనకి ఎందుకు రా ఇవన్నీను, మన తాహత్ తగ్గ ఉద్యోగం చేసుకోకూడదు. సరే, ఈ విషయాలు ఏవి నాన్నకు చెప్పదు బాబాయ్. సరే సర్లే, కానీ అక్కడ కనపడితే నాకు ఒకసారి కలవమని చెప్పు. సరే బాబాయ్. హలో ప్రియా. ఏంటి రమ్మన్నావు? త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. వినయ్ కోసం మాట్లాడదామని రమ్మన్నాను, నువ్వు వాడిని వదిలేకుండా ఉండాల్సిందే. చూడు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి,
తనని ఎంత బాగా చూసుకున్నా నాకు తనతో ఉండాలని లేదు. ఒకప్పుడు బానే ఉన్నారు కదా, ఇప్పుడు బాలేము. అదే ఎందుకు, కారణం చెప్పలేవా? చూడు ప్రియ, నీ వల్ల తను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. నా వల్ల డిప్రెషన్లోకి వెళ్ళాడంటావేంటి? కలిసిందామనుకున్నాను, కుదరలేదు. అలాంటప్పుడు వాడిని ఎందుకు ప్రేమించావు? నీ ప్రేమ నిజమని ఎందుకు నమ్మించావు? ఒకప్పుడు ప్రేమ కరెక్ట్ అనిపించింది, ప్రేమించాను. అదే ప్రేమ ఇప్పుడు రాంగ్ అనిపిస్తుంది, వదిలేశాను. ఒకప్పటికి ఇప్పటికీ నీ స్థాయి మారిందేమో గాని వాడి మనసులో నీ స్థానం మారలేదు ప్రియ. అయినా నా పరిస్థితిని బట్టి నేను మారాను, మూవ్ ఆన్ అయిపోతున్నాను. పరిస్థితులు బట్టి మనం ఉండే ప్లేస్, వేసుకునే బట్టలు మారాలి, కానీ అంత తీసుకు మనిషి క్యారెక్టర్ ఎలా మారిపోతుంది ప్రియ? వినయ్తో నాకు కంఫర్ట్గా అనిపించట్లేదు. అవును, సక్సెస్ లేని ప్రతి మగవాడు మీకు కంఫర్ట్గా అనిపించడు, ఎందుకంటే మీరు వేస్ట్ చేయడానికి వాడి టైము, ప్రేమ తప్ప వాడి దగ్గర ఇంకేది ఉండదు కాబట్టి. నేను సక్సెస్ అవ్వమనేగా చెప్పింది. ఎలా అవుతాడు ప్రియ, ఇన్నాళ్ళు సక్సెస్కి దూరంగా నీకు దగ్గరగా ఉన్నాడు, ఇప్పుడేమో నువ్వు సక్సెస్ ఉన్నవాడిని చూసుకొని వాడికి దూరంగా వెళ్ళిపోయావు. చూడు, అయ్యిందేదో అయ్యింది, ఇక నుంచి తన జోలికి నేను రాను, నా జోలికి తనకి రావద్దని చెప్పు. రే వినయ్, ఏ మాటగా మాట చెప్పుకోవాలి, నీ గర్ల్ ఫ్రెండ్ బ్లాక్ డ్రెస్లో కత్తిలా ఉంటుందిరా. ఏరా, నిజమేరా, వాడు గర్ల్ ఫ్రెండ్ ఒక్కసారి నాలో చూడాలని ఉంది. నీకు చూడాలందే వా, నాకైతే ఒకప్పుడు ప్రేమ కరెక్ట్ అనిపించింది, ప్రేమించాను. అదే ప్రేమ ఇప్పుడు రాంగ్ అనిపిస్తుంది, వదిలేశాను. రేయ్, లోపలేం చేస్తున్నావు, తలుపుతి చెప్పేది నీకేరా, అర్థం కావట్లేదా? తలుపుతి ఏంట్రా, ఏడుస్తున్నావా? సిగ్గుందరా నీకు అసలు? అయిందేదో అయింది, ఇక నుండైనా హ్యాపీగా ఉండు. ప్రేమలోను లైఫ్లోనూ ఓడిపోయినోడికి జీవితం ఏదో నేర్పించాలని చూస్తుందిరా. మార్పును స్వాగతించాలే కానీ ఉన్న చోట ఆగిపోకూడదు. బయటకొచ్చి చూడరా ఈ ప్రపంచాన్ని. నిన్ను చూసి నమ్మిన సమాజానికి నువ్వు అంటే ఎట్టు చూపిద్దాంరా. ప్లీజ్రా, నా మాట వినరా, రారా బయటికి రారా. రేయ్, ఆ ఫోన్ లిఫ్ట్ చేయకు. రేయ్, నీకే చెప్పేది. నా కొడక, ఆ ఫోన్ లిఫ్ట్ చేయకు, నీకేరా చెప్పేది. ఏరా, ఇంటి బయట ఎదురు చూసే మీ అమ్మ కోసం, నీకోసం కాలు ఎరిగిపోయేలా కష్టపడి మీ నాన్న కోసం నేను ఏడైనా ఆలోచించావరా? నువ్వు ఏడిస్తేనేవ్వా ఈ సమాజానికి భయపడి దాక్కుంటావా? రే, వద్దురా, లిఫ్ట్ చేయకురా.
రే నా మాట వినరా ప్లీజ్ రా, ఒరే నీ కాలు పట్టుకుంటాడు రా ప్లీజ్ రా, లిఫ్ట్ చేయకరా. ఓకే ప్లీజ్ రా, నాకు ఒక అవకాశం ఇవ్వరా. నిన్ను చూసినవి నీ సమాజానికి నువ్వు అంటే ఏంటో చూపిద్దాంరా ప్లీజ్ రా, నా మాట వినరా, రారా బయటికి రారా. రే వద్దురా, గన్ తీసుకోద్దురా ప్లీజ్ రా, నా మాట వినరా. రే 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 వద్దురా ప్లీజ్ రా, సూట్ చేసుకో వద్దురా వద్దురా. అయ్యో వద్దురా రే, నీకేరా చెప్పేది. రే సూట్ చేసుకో వద్దురా, నా మాట వినరా. అయ్యో ప్లీజ్ రా వద్దురా, ప్లీజ్ రా వద్దురా, సూట్ చేసుకో వద్దురా ప్లీజ్ రా, ప్లీజ్ రా వద్దురా, ప్లీజ్ నా మాట వినరా, నీ కాలు పట్టుకుంటాను రా వద్దురా ప్లీజ్.